ఆంధ్ర రాష్ట్రంలో ఒక బాధ్యతలో ఉంటున్నటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వ్యక్తి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన వ్యక్తి ఈ రోజు అతనికి ఏం కరోనా వచ్చిందా మరి లోపల బ్రెయిన్ ఏమైనా కరప్ట్ అయిందో తెలియదు ఆయనకి పాపం ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే అసలు అది ఒక నియోజక వర్గాన్ని అలాగనే ఒక క్యాబినెట్ లో ఒక బాధ్యత గల ఒక స్థాయిని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడేటువంటి విధానం కాదు అసలు తిరుమల చరిత్ర ఏ నాటిది ఈ నాని చరిత్ర ఏ పాటిది ఒకసారి మీరు అర్థం చేసుకోండి వెంకటేశ్వర స్వామితో డీ కొట్టడైనా అలా వెంకటేశ్వర స్వామితో డీ కొట్టినోళ్ళందరూ ఈ రోజు ఏమైపోయారో మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి బొమ్మ ఆయనకి ఈ రోజు ఆయనకి రాజ్యాంగం కూడా చదువుకోకుండా ఒక ఎమ్మెల్యే అయిపోయాడు మంత్రి అయిపోయాడు అది మన దౌర్భాగ్యం రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పినటువంటి అధికరణం ప్రకారంగా ఏ మతస్థుడైనా ఎవరైనా సరే భారతదేశంలో ఇది నా దైవము అని నమ్మితే దాన్ని అశ్లీలంగా మాట్లాడడమో దానిపై దాడులు చేయడమో దాని మీద వక్రభాష్యాలు చేయడమో ఇలాంటివి చేస్తే చాలా కఠినమైనటువంటి శిక్షకు అర్హులు నాన్ బెయిల్ వారెంట్ ఉంటుంది వాళ్ళకి బేసిక్ ఫైల్ కాన్స్టిట్యూషనల్ లాస్ తెలియకుండా ఈయన ఎమ్మెల్యేగా గెలిచిపోయాడు ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రిగా కూర్చున్నాడు ఈయన ఆంజనేయ స్వామి బొమ్మ వెంకటేశ్వర స్వామి గుడి ఎవడబ్బు సొత్తు అంటాడు ఈయన ఎవడబ్బు సొత్తు అండి అది హిందువుల సొత్తు నువ్వు హిందూ కాకపోతే నీ ఇష్టం నువ్వు మెడలో సిలువ వేసుకుంటావా లేకపోతే నీకే సిలువ వేసుకుంటావా లేకపోతే నువ్వు మసీదుకి వెళ్లి నమాజ్ చేస్తావా సిక్కుల్లో మన జైన్ మందిరాలకు వెళ్తావా సిక్ మందిరాలకు వెళ్తావా అది నీ వివక్షకు నీ విచక్షణకు నీ విజ్ఞతకు వదిలేస్తున్నాం కానీ హిందూ దేవుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఈ దిగజారుడు వ్యాఖ్యానాలు ఇలా మాట్లాడుతుంటే బాధ ఏంటంటే పాప ఆ ముఖ్యమంత్రి గారికి ఇది వినిపిస్తున్నాయా తెలుస్తున్నాయా అర్థం కావట్లేదు ఆయన ఏం మాట్లాడరు ఇలాంటి సంకేతాలు వెళ్తున్నాయనంటే బహుశా ఇది ముఖ్యమంత్రి ఇలా మాట్లాడిస్తున్నారా అనేటువంటి తప్పుడు సంకేతాలు కూడా వెళ్లే ప్రమాదం ఉంది దయచేసి ఇది చాలా జాగృతగా పరిశీలించాల్సినటువంటి అంశం ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యానాలు ఇంతవరకు వినలేదు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి